అందరికీ వందనాలు. ఇప్పుడు మా తల్లిగారైన ప్రిస్కిల్లా గారు వాక్యం చెప్తారు, అందరం శ్రద్ధగా విందాం. దేవునికి మహిమ కలుగునగాక. దేవుని బిడ్డలారా, ప్రభు పేరట మీ అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుని యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన. దేవా, మీకు వందనాలు, స్తుతి, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ రీతిగా ప్రభా, నా తండ్రి, నా దేవా, ఈ దీనదాసరాలకి మీరు ఇచ్చిన ఈ యొక్క అవకాశాన్ని బట్టి కోట్లాది స్తోత్రములయ్యా. అయ్యా, నేను మాట్లాడితే నీ బిడ్డలు ఎవ్వరికి ఉపయోగం ఉండదు అయ్యా. నేను బలహీనరాన్ని ప్రభా, ఈ బలహీనరాన్ని అయ్యా మరుగుపరుచుకొని నీ బలమైన మాటలు మీరు అందించండి. నేను బలహీనరాలనే కానీ నీవు బలవంతుడివి కనుక నీ శక్తివంతమైన నీ మాటలు నా నోట పెట్టి ఈ నీ మాటలు వింటున్న నీ బిడ్డల్ని కనికరించి, దర్శించి, కృపచూపి ఆదరించమని యేసయ్య పరిశుద్ధ నామములు అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. మంచిది దేవుని బిడ్డలారా, దేవుని మాటలు శ్రద్ధగా విందాం. ఈనాటి వాక్య ధ్యానము కీర్తనలు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం దగ్గర నుంచి 3 వచనాల వరకు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, దేవుని బిడ్డలారా, బైబుల్ అంతట్లో ఎక్కువ అధ్యాయాలున్న గ్రంథము కీర్తనలు గ్రంథం. దేవుని బిడ్డలారా, బైబుల్ అంతట్లో ఎక్కువ వచనాలు ఉన్న గ్రంథము కీర్తన గ్రంథం. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే, దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా శ్రద్ధగా మనం చూసినట్లయితే, దేవుడు కీర్తనలు గ్రంథము స్టార్టింగ్లో మనం, దేవుని బిడ్డలమైన మనం ఎంతో జాగ్రత్తగా ఉండటానికి, దేవుని బిడ్డలమైన మనం ఏది చేయకూడదో ఏది చెయ్యాలో మనకి మెలకువ అణుకువ ఎంతైనా అవసరమని స్టార్టింగ్లో ఏం రాపించాడంటే, ఆయన దేవుని బిడ్డలారా, దుష్టుని యొక్క ఆలోచన చొప్పున నడవక అని, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఎవరన నాటబడినదై ఆకువాడక తన కాలమునందు ఫలమిచ్చు చెట్టు వలే నుండునని, అతడు చేయినదంతయు సఫలమగునని దేవుడు ఈ మాటల్ని రాపించాడు. దేవుని బిడ్డలారా, అయితే ఈ మాటలు వింటున్న మనం, దేవుని బిడ్డ, ఒకవేళ ఎన్నో సంవత్సరాలుగా దేవుని నమ్ముకొని దేవుని యొక్క సన్నిధికి వెళ్తూ వస్తూ లేఖనాలు చదువుతూ మారు మనసు పొంది రక్షణ పొందాను అనుకుంటూ, దేవుని బిడ్డ, ఒకవేళ దుష్టుని యొక్క ఆలోచన చొప్పున నడిపించబడుతున్నావా, లేకపోతే ఈ ప్రభువు ఎవరో తెలియక ఇప్పుడే మొట్టమొదటిసారి దేవుని మాటలు వింటూ ఉంటూ ఉంటే, ఒకవేళ దేవుని బిడ్డ నీ జీవితం మొత్తం ఎవరి చేత నడిపించబడుతుంది, నువ్వు అనుకుంటున్నావు నాకు నా స్నేహితుని యొక్క ఆలోచన చొప్పున నడుస్తున్నానని, లేకపోతే నా భర్త చెప్పినట్లు, లేదా నా భార్య చెప్పినట్లు అని, లేకపోతే నా బంధువులు చెప్పినట్లని, దేవుని బిడ్డ, నీ పతనము కొరకు దుష్టుడు ఎవరినైనా ప్రేరేపిస్తాడు. కాబట్టి దుష్టుడు అనేవాడు ఒకడున్నాడు, వాడే ఎవరంటే నీకు నాకు మనకి ఇరోదే. దేవుని బిడలమైన మనకి ఇరోది ఎవరంటే సాతాను. మనము దేవుని యొక్క ఆలోచన చొప్పున నడిపించబడితే దీవించబడతామని, ఆశీర్వదించబడతామని, మన కుటుంబాలు క్షేమంగా ఉంటాయని, దేవుని యొక్క ఆలోచన చొప్పున మనం నడిపించబడుతున్నప్పుడు దేవుని నామానికి మహిమ వస్తుందని, ఘనత వస్తుందని, దేవుని యొక్క నామం పొగడబడుతుందని, దేవుని యొక్క చిత్తానుసారంగా ఆయన నడిపింపులో మనం నడిపించబడుతూ ఉంటే నిన్ను బట్టి ఇంక అనేక మంది ఈ మార్గంలోనికి వచ్చి దీవెన పొందుతారని, దేవుని యొక్క మార్గము నుంచి తప్పించటానికి దేవుని సన్నిధికి వెళ్తూ వాక్యం చదువుతూ ప్రార్థనలో ఉన్నాను అనుకుంటూ, సావుకులతో నాకు పరిచయము, సావుకులు నా కొరకు ప్రార్థన చేస్తారు, నేను ప్రార్థన చేసుకున్నాను అనుకుంటూ నువ్వు ఏ ఆలోచన చొప్పున నడిపించబడుతున్నావు ఒక్కసారి ఆలోచించు. దేవుడు అంటున్నాడు చాలా జాగ్రత్త. ఏమని అంటే, దుష్టుని యొక్క ఆలోచన నీ ఆలోచనలో, నువ్వు ఆలోచించే ఆలోచన మంచిది కాదు అని, అది దేవుని నుండి వచ్చింది కాదని, లేకపోతే అది నీకు ప్రేరేపణ కలిగింది కాదని ఒకసారి పరీక్షించుకో దేవుని బిడ్డ. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ఖచ్చితంగా, వాడికి కూడా చాలా ఆలోచనలు, ఆలోచన ఇవ్వటంలో దుష్టుడు వాడు చాలా ఆలోచనలు ఇస్తాడు. ఎందుకు నువ్వు ప్రతిరోజు కాలేజీకి వెళ్ళాలి? ఎందుకు నువ్వు ప్రతిరోజు పనికి వెళ్ళాలి? ఎందుకు నువ్వు ప్రతిరోజు కష్టపడి నీ బిడ్డల్ని పోషించాలి? ఎందుకు నీ తల్లిదండ్రులు చెప్పిన మాట వినాలి? ఎందుకు సమయానికి ఇంటికి వెళ్ళాలి? ఆ సెంటర్కి వెళ్ళు, వాళ్ళతో స్నేహం చేయి, లేకపోతే కాలేజీకి అని చెప్పి అబద్ధం చెప్పు, చదువుకుంటున్నానని చెప్పి
అబద్ధం చెప్పి మోసకరమైన జీవితం జీవించటానికి దుష్టుడు ప్రేరేపిస్తాడు. నిన్ను అబద్ధానికి గురి చేస్తాడు. అబద్ధాలు అనే ఆలోచన వాడు పుట్టిస్తాడు దేవుని బిడ్డ. చేసేది ఒకటైతే ఇంకొకటి చెప్పు అని వాడు ప్రేరేపిస్తాడు. కాబట్టి దేవుని బిడ్డ, అది చివరికి నీ పతనానికి, నీ నష్టానికి. కాబట్టి ఇక్కడ గమనించాలి అని వాక్యం చెప్తుంది. దుష్టుని యొక్క ఆలోచన చొప్పున నడవక. లోతు అనే వ్యక్తి అబ్రహాముతో ఉన్నంత కాలం అక్షేమంగా ఉన్నాడు. కానీ లోతు అబ్రహాము కలిసి నివాసం చేయనంతగా విస్తరించబడింది ఏంటంటే వాళ్ళ యొక్క పశువుల మందలు, వారి పనివాళ్ళు. కాబట్టి అబ్రహాము లోతును పిలిచి, మనం వేరే వెళ్దాం, నీ ఇష్టం, నువ్వు ఎటువైపు వెళ్తానంటావో కోరుకో అని చెప్తే, లోతుకి దుష్టుడు ఆలోచన చెప్పాడు. ప్రార్థన చేసుకోకుండా, నేను దేవుని బిడ్డనే, నాకు తెలుసు దేవుని గురించి, దేవుడు నాకు తోడుగా ఉంటాడు, నేను చేసే పనిలో దేవుని సహాయం ఉంటుంది అనుకున్నాడు. దేవుని బిడ్డలారా, భయంకరమైన పాపం. ఎంత పాపం అంటే, ఇష్టానుసారం ఇచ్చలవిడి జీవితం జీవిస్తున్న సొదొమ ప్రాంతము తనకి ఎలా కనపడిందో తెలుసా? ఎలా కనపడేటట్టు ఆలోచనిచ్చాడో తెలుసా దుష్టుడు? యెహోవా తోటవలే, తోటవలే, తోట అనగా ఎలా ఉంటుంది? పచ్చగా. అది కూడా ఏ తోటవలే? యెహోవా తోట అనగా ఏ తోటవలే కనపడిందంటే, ఆది మన పితృలు హవ్వమ్మ ఆదాము గారు ఉన్న తోటవలే కనపడిందంట. ఏం చేశాడు అక్కడికి వెళ్ళి? అక్కడ ఉంటున్న దుష్టులతో ఏం చేశాడంటే సహవాసం చేశాడు. ఏదోని తోటవలే కనపడిన ఆ స్థలము నాకేంట్లే అనుకున్నాడు, వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ఈ లోతు గారు దేవుని భయము లేకుండా, నేను దేవుని బిడ్డనే అనుకుంటూ, దేవుని సన్నిధి సహవాసం మర్చి, జీవం కలిగిన దేవుని యొక్క భయము లేకుండా జీవిస్తూ ఎంత ఘోర పతనానికి కారణమయ్యాడో తెలుసా దేవుని బిడ్డలారా? దేవుని చిత్తానుసారంగా నడిచిన అబ్రహాము లోతు, నేను ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అబ్రహాముకి దేవుడు ప్రత్యక్షమై అబ్రహాముతో దేవుడు అంటాడు, ఈ నలుమూలల తూర్పు పడమర ఉత్తరము దక్షిణం ఇది మొత్తం నీకే ఇస్తాను. ఎందుకంటే అబ్రహాం, ఎప్పుడు ఏ విషయంలో నీ సొంత నిర్ణయం, సొంత ఆలోచన అనగా నీ జీవితంలో సాతానుకు చోటు ఇవ్వలేదు. ప్రతి క్షణం చిన్నదైనా పెద్దదైనా నా ఆలోచన చొప్పున నడిపించబడతాను. అబ్రహాం, నీ జీవితంలో నష్టం కలగటం నాకు ఇష్టం లేదు, నువ్వు నష్టపోవటం నాకు ఇష్టం లేదు, నిన్ను అన్ని విషయాల్లో నేను ఆశీర్వదిస్తానని దేవుడు అబ్రహాముని నలుమూలలు చూపించి తనకి తన కలిగిన సమస్తానికి దేవుడు భద్రతనిచ్చాడు. దేవుని బిడ్డలారా, లోతు జీవితం ఏమైంది? ఎంత పతనానికి గురైంది? లోతు ప్రార్థన చేసి ఉంటే ఆ సొదొమ ప్రాంతం మార్చబడేది. సొదొమ ప్రాంతంలో దేవుని పని జరిగేది. సొదొమ ప్రాంతంలో దేవుని భయం ఉండేది. సొదొమ ప్రాంతానికి ఆ గతి పట్టేది కాదు. దేవుని బిడ్డ, ఈ మాటలు వింటున్నా ఓ దేవుని బిడ్డలారా, ఓ సహోదరి, సహోదరుడా, ఒకవేళ నీ ఇంట్లో ప్రార్థన ఉంటే నీ బిడ్డలు అలాంటి స్థితికి గురయ్యేవాళ్ళు కాదేమోగా. ఓ స్త్రీ, నీ భర్త కొరకు నువ్వు ప్రార్థన చేసి ఉంటే నీ భర్త ఇంత భయంకరమైన బలహీనతలకి గురయ్యేవాడేమో కాదు కదా. నీ భర్త కొరకు ప్రార్థన చేస్తున్నావా? నీ భార్య కొరకు ప్రార్థన చేస్తున్నావా? నీ పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నావా? నీ కొరకు నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావా? నీ చుట్టూరు ప్రార్థన అనే కంచెను వేస్తున్నావా? ప్రార్థన చేస్తూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీ చుట్టూ, నీ కుటుంబం చుట్టూ దేవుని యొక్క దూతలు కావలి ఉంటాయి. తెలుసా దేవుని బిడ్డ, గ్రహిస్తున్నావా? అందుకనే దేవుడు అంటున్నాడు, నిన్ను నన్ను మనల్ని ప్రేమించి దుష్టుని యొక్క ఆలోచన చొప్పున నడవద్దు. అనగా నువ్వు ఏం చేసినా నా ఆలోచన తీసుకోవాలి అని, నువ్వు ఏం చేసినా నన్ను అడగాలి అని, నువ్వేం చేసినా నా సహాయము నీకు కావాలి అని, నీతో నేను రావాలి అని, నేను నిన్ను నడిపించాలని. అవును, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఆయన నడిపిస్తే కష్టాల్లో, దుఃఖంలో, కన్నీళ్ళల్లో కూడా నీకు జయము కలిగిద్ది. నువ్వు నడవలేను, అడుగు ముందుకు వేయలేను అనుకునే స్థలంలో కూడా, స్థితిలో కూడా నీ మార్గం సరళం చేయబడుతుంది. కాబట్టి దుష్టుడు, అపవాది, సాతాను మన ప్రభువుకు విరోధి, అలాగే ఆయన బిడలమైన మనకి విరోధి, మన పగవాడు,
వాడు ఆలోచన చొప్పున చేయుకో, చేస్తూ నష్టపోయి ఉంటే ఇప్పుడైనా ప్రభు సహాయం కోరుకో, ప్రార్థించు, ప్రభా నాకు నీ ఆలోచన కావాలి. యిర్మీయా గ్రంథంలో ఉంటుంది ఆలోచన గురించి. ఆలోచన చెప్పుట్లో ఆయన గొప్పవాడు. ఒక వ్యక్తికి ఒక అద్భుతమైన ఆలోచన రావాలి అంటే, ఒక వ్యక్తి ఒక అద్భుతమైన ఆలోచన గుండా నడిపించబడాలంటే, ఒక వ్యక్తి ఒక ఆశ్చర్యకరమైన ఎవరికి రాని ఆలోచన చేత తన యొక్క జీవితంలో ఎటువంటి పరిస్థితులైనా వాటిని ఈజీగా జయించే శక్తి చేత నిలబడాలి అంటే, అది దేవుని దగ్గర నుంచి వచ్చిన ఆలోచన అయితేనే. నా ప్రభువు నీకు ఆలోచన ఇచ్చి నడిపించాలని ఆశపడుతున్నాడు దేవుని బిడ్డ. రెండోది గమనించినట్లయితే, పాపుల మార్గమున నిలవక. దేవుని బిడ్డ, ప్రార్థన చేయకపోవటమే పాపం. ప్రార్థన చేయని బిడలు దేవుని సన్నిధికి వచ్చి ఆగిపోయి పడిపోయి దేవుని సన్నిధికి వచ్చి కూడా దేవుని బిడలని చెప్పుకుంటూ లోకానుసారంగా ఇష్టానుసారంగా ఇచ్చలివిడిగా జీవిస్తున్న బిడలతో సహవాసం చేసి వాళ్ళ దగ్గర నిలబడి నువ్వు పడిపోవటం కాదు, వారి కొరుక్కు చేతులెత్తు, వారిని ప్రభు వైపు మళ్లించు. కానీ వారితో నువ్వు సహవాసం చేసి నీ జీవితాన్ని పాడు చేసుకో. పాపుల మార్గం, అందుకనే యిర్మీయా గ్రంథంలో ఉంది, మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో ప్రవేశించుము, అప్పుడు నీకు నెమ్మది కలిగిద్ది, క్షేమం కలిగిద్ది అని. ఏ మార్గాన్ని వెళ్తున్నావు? ఎవరితో స్నేహం చేస్తున్నావు? దేవుని బిడ్డ, మంచిగా ఉంటున్నా, నీ జీవితం పతనం అవటానికి నీ స్నేహితుల చాలామంది మాతో చెప్తూ ఉంటారమ్మా, ప్రార్థన చేయండమ్మా, నా భర్త ఈరుతో స్నేహం చేయటం మొదలుపెట్టిన తర్వాత సమయానికి రావటం లేదమ్మా, నా భర్తకి అలవాటు లేవు, నా పిల్లలకి అలవాటు లేవు అమ్మ, నా కోడలు ఒకప్పుడు ఎంతో ప్రేమగా నన్ను నా కుటుంబాన్ని బిడ్డల్ని చూసుకునేది, నా కొడుకు కూడా ఎదురు చెప్పేది కాదు. ఇప్పుడు వారితో సహవాసం చేసిన తర్వాత, ఈ పనికి వెళ్ళిన తర్వాత, ఈ ఉద్యోగం వచ్చిన తర్వాత ఎదురు చెప్పటం నేర్చుకుంది. ఏంటో తన ఆలోచన తేడా అనిపిస్తుంది, మా మాట వినట్లేదు. కారణం ఏంటంటే, తన్ని ఎవరో పాపం వైపు నడిపించబడేవాళ్ళు ప్రేరేపిస్తున్నారన్నమాట. గమనించు దేవుని బిడ్డ, నీ కుటుంబాన్ని గమనించు, ప్రార్థించు, పాపుల మార్గాన నిలవక. ప్రభువుకి నువ్వు నేను మనం ఇష్టమే, పాపులమైన మనం ఇష్టమే, కానీ మనలో ఉన్న పాపం ఇష్టం ఉండదు. పాపం ప్రభు వచ్చి బలవంతంగా తీసేడు, నువ్వు ఒప్పుకుంటే విడిపిస్తాడు. నువ్వు పాపం నుంచి విడుదల పొందటానికి ఇష్టపడితే, పాపంలో పడకుండా నన్ను భద్రం చేయి ప్రభు అని అడిగితే ఆయన భద్రం చేస్తాడు. కావాలని నువ్వు పాపంలోకి వెళ్తే, కావాలని నువ్వు త్రాగుతూ ఉంటే, కావాలని నువ్వు తిరుగుతూ ఉంటే, కావాలని నువ్వు మాట్లాడుతూ ఉంటే, కావాలని లోక స్నేహం కోరి చెడిపోతూ ఉంటే ప్రభు ఏం చేయలేరు. నువ్వు అడిగినప్పుడే ఆయన నిన్ను దాంట్లో నుంచి బయటకు తీసుకొస్తాడు. ఇంకా అపహాసకులు కూర్చుండు చోటు ఎక్కడ కూర్చుంటున్నావు? గమనిస్తున్నావా దేవుని బిడ ప్రార్థన చేసే ఓ దేవుని బిడ్డ, నీ బిడ్డలు ఎవరితో స్నేహం చేస్తున్నారో గమనిస్తున్నావా? నీ బిడ్డలు ఎక్కడ కూర్చుంటున్నారో గమనిస్తున్నావా? అసలు నువ్వు ఎక్కడ కూర్చుంటున్నావు? లోతు వెళ్ళి సొదొమ పెద్దలతో, సొదొమ గౌని ఎద్ద కూర్చున్నాడంట. భక్తిపరుడు కదా, జీవం కలిగిన దేవుణ్ణి ఎరిగిన వ్యక్తి కదా. అబ్రహామును దేవుడు స్వరముతో పిలిస్తే అబ్రహాం అది నమ్మి ప్రయాణం చేయటానికి ఇష్టపడితే, అబ్రహాముతో వచ్చి ఎన్నో అబ్రహాము జీవితంలో జరుగుతున్న మజిలీలు చూసి, అబ్రహాము దేవుని స్వరం, మేము ఆరాధిస్తున్న దేవుడు, మాట్లాడే దేవుడు, చూసే దేవుడు, ఆయన పరిశుద్ధతను కోరుకుంటాడు, ఆయన ఇలాంటి దుష్ట స్నేహాలు ఆయనకి ఇష్టం ఉండదు, అది పతనమని, పాడవటానికని, అది నాశనానికి దారితీస్తుందని భయము లేకుండా దేవుని మాటలు పక్కకు త్రోసేశాడు. ఎన్నిసార్లు దేవుడు నీతో మాట్లాడినా, ఎన్నిసార్లు సేవకులు నీ దగ్గరకు వచ్చి చెప్పినా, ఎన్నిసార్లు సేవకుల ద్వారా దేవుడు నిన్ను గద్దించినా, సేవకుల ద్వారా ఎన్నిసార్లు ఇది తప్పు, ఇది చేయవద్దు, పాడైపోతావు, ఇది నీ జీవితం నాశనం అవుతుంది, ఇది నీకు హాని, నీ బిడ్డలకు హాని, ఈ మార్గం ఎందుకు వెళ్తున్నావు, ఆరాధన ఎందుకు మానేస్తున్నావు, ఇష్టానుసారంగా ఎందుకు మాట్లాడుతున్నావు, తిరుగుతున్నావు, వాళ్ళతో స్నేహం చేయవద్దు, లోకం దాని ఆశ గతించిపోయిద్దని ఎన్నిసార్లు చెప్పినా వినట్లేదు కదా దేవుని బిడ్డ, నువ్వు లెక్క చేయట్లేదు కదా. లోతు జీవితం ఏమైంది? లోతు భారీ జీవితం ఏమైంది? లోతు యొక్క పిల్లలు భయం నేర్పించలేదండి లోతు. అందుకని ఆ పిల్లలు ఏం చేయటానికి తెగించారు అంటే, ఏం చేయటానికైనా ఎంత చెయ్యకూడని ఘోర పాపం చేయటానికి కూడా కుమార్తెలు భయపడలేదండి. అమ్మ ఎలాగ ఉప్పు స్తంభం అయిపోయింది,
నాన్నను జాగ్రత్తగా కాపాడుకుంటూ నువ్వు నేను మనం పవిత్రంగా ఇక నుంచైనా బ్రతుకుదాం. దేవుని ఉగ్రత ఎంత ఘోరం, ఎంత భయంకరం, కళ్ళ ముందు జరిగింది కదా, భయపడ్డారా? మరలా అదే ఉగ్రతలో, అదే భయంకరమైన అక్కడ ఉన్న ఆ పాపమే దాన్నే కంటిన్యూ చేయడానికి వాళ్ళు ఇష్టపడ్డారు. దేవుని బిడ్డ, కొంతకాలం విడిచిపెడుతున్నావు పాపం, మరలా ఎవరో కనపడతారు, మరలా ఏదో సందర్భం వస్తుంది, మరలా ఎవరో ఈ లోకంలో నీకు మాయమాటలు చెప్తారు. మోసపోతూ ఉంటున్నావా? అపహాసకులు కూర్చుండు చోటు కూర్చోవద్దు అని వాక్యం చెప్తుంది. లేకపోతే వాళ్ళని ఈళ్ళను చూసి అపహాసం చేస్తున్నావా? వాళ్ళు ఇలాగని లేదా దేవుని సన్నిధికి వెళ్ళే వాళ్ళని చూసి అపహాసం చేస్తున్నావా? దేవుని బిడ్డ, నవ్వుకుంటున్నావా? లేకపోతే వాళ్ళకి సరిగ్గా జరిగింది, వాళ్ళకి బాగా జరిగింది అనుకుంటున్నావా? వాళ్ళకి అలాగే జరగాలి అనుకుంటున్నావా? వాళ్ళని గురించి వీళ్ళని గురించి మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్నావా? జాగ్రత్త, దేవుడు చూస్తున్నాడు. అందుకనే జాగ్రత్త, అపహాసకులు కూర్చున్న చోట, అపహాసం చేయటం కాదు, ఆ సంగతి పక్కన పెట్టు, అసలు వాళ్ళు కూర్చున్న చోట కూడా నువ్వు కూర్చోవద్దు అని అంటున్నాడు. ఆ ఛాయల్లో కూడా నువ్వు ఉండొద్దని. మరి ఏం చేయాలి అంటే, దేవుని బిడ్డ, ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందిస్తూ. అవును దేవుని బిడ్డ, ఈ ధర్మశాస్త్రం, ఈ బైబుల్, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి నువ్వు ఆనందించాలి. ఎందుకో తెలుసా? ఈ గ్రంథంలో నీ భవిష్యత్తు ఉంది. ఈ గ్రంథం దేవుని గ్రంథం, పరలోకము నుండి భక్తుల చేత, ప్రవక్తల చేత రాయబడిన గ్రంథం. ఇది పరిశుద్ధమైన గ్రంథం. ఒక వ్యక్తిని పరిశుద్ధంగా, పవిత్రంగా, ఎక్కడ పడిపోకుండా, జారిపోకుండా జాగ్రత్త చేసేది ఏదైనా ఉందా అంటే ఈ పరిశుద్ధ గ్రంథమే. నేను ప్రకటిస్తున్న ప్రభు యేసు నామం మాత్రమే ఒక వ్యక్తిని జాగ్రత్త చేయగలదు, భయము కలిగి జీవించేటట్లు చేయగలదు. చాలామంది గృహాల్లో ఈ పరిశుద్ధ గ్రంథాలు ఉంటాయి. మా ఇంట్లో 4 బైబుల్ ఉన్నాయి, 5 బైబుల్ ఉన్నాయి, ఇంగ్లీష్ బైబుల్ ఉన్నాయి, తెలుగు ఉన్నాయి, హిందీ బైబుల్ ఉంది అంటారు. కానీ చాలామంది బైబుల్ జిప్పులు కూడా తీరు. చాలామంది చర్చికి వచ్చేటప్పుడు అప్పుడు దుమ్ము దులుపుకొని వస్తారు. ఒకనొక దినాన్న ఈ బైబుల్ నీ మీద సాక్ష్యం చెప్పిద్ది, ఎన్నిసార్లు నన్ను చదివావు అని. చాలామంది తలల కింద ఏదైనా చెడ్డ కళ్ళు వస్తాయేమో, దయ్యం పట్టిద్దేమోనని తలల కింద, దిండు కింద పెట్టుకోవటానికి ఈ బైబుల్ని. లేదా కొంతమంది సంవత్సరానికి ఒక్కసారి వెళ్తారు చర్చి, క్రిస్మస్కో, ఈస్టర్కో. అప్పుడు బీరువాల నుంచో, పెట్లో నుంచో, సూట్ కేసుల నుంచి, కబోర్డ్ నుంచి అప్పుడు తీస్తారు. లేదు, దీవారాత్రములు నీకు సమయం ఉన్నప్పుడల్లా నీ పని నువ్వు చేసుకుంటూ బాధ్యత కలిగి, నీకు ఇచ్చిన వ్యాపారం, నీకు ఇచ్చిన చదువు, నీకు ఇచ్చిన ఉద్యోగం, నీకు ఇచ్చిన కుటుంబ బాధ్యత జాగ్రత్తగా నువ్వు కాపాడుకుంటూ సమయము దొరికిన కొలది గ్రంథాన్ని చదువు. భక్తులు ఈ గ్రంథాన్ని చదివితే ఈ గ్రంథం వారిని జ్ఞానవంతులుగా చేసింది. అందుకనే దావీదు అంటాడు, లేఖనాలతో నేను స్నేహం చేస్తూ ఉంటే, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉంటే వృద్ధుల కంటే విశేషమైన జ్ఞానము నాకు లభించింది అని. ఇంకా దావీదు అంటాడు, ఈ లేఖనంతో స్నేహం చేస్తూ ఉంటే, ధ్యానిస్తూ ఉంటే నాలో మంట కలిగిందని. చల్లారిపోయిన స్థితిలో ఉంటున్నావో దేవుని బిడ్డ, బైబుల్ చదవక కొన్ని రోజులు అయిపోయి, చదువుదాంలే, రేపు చదువుదాంలే అని ఫోన్లో, టీవీలో, రకరకాల కార్యక్రమాల్లో పడి ఈ జీవం కలిగిన గ్రంథాన్ని, బైబుల్ని చదవకుండా పక్కన పెట్టేసి పైకి కనపడటానికి నేను ప్రార్థనా పర్రాల్ని ప్రార్థనా పరుని అనుకుంటూ భ్రమపరచబడుతున్న దేవుని బిడ్డ, గ్రంథముతో స్నేహించేయి. దీనిలో గూఢమైన సంగతులు దాచబడి ఉన్నాయి, దీనిలో రహస్యమైన సంగతులు ఉన్నాయి, దీనిలో మరుగైన ధనము దాచాడు ప్రభు. ఈ గ్రంథాన్ని చదువు, ఈ గ్రంథాన్ని చదివితే ఈ గ్రంథం ఈ లోకంలో నువ్వు ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది, నీ నడకను సరిచేస్తుంది. ఈ గ్రంథాన్ని చదివితే అనేక మందికి నువ్వు బుద్ధి చెప్పేటట్లు, హెచ్చరిక చేసేటట్లు, ప్రభుని గురించి చెప్పేటట్లు, ప్రభు మార్గంలో నడిపించేటట్లు చేస్తుంది. ఒకవేళ ఈ మాటలు ఏంటన్నా నువ్వు దేవుని పని చేస్తున్న వ్యక్తివైతే, ఈ గ్రంథము చదవకుండానే అక్కడక్కడ ఏదో, ఈ గ్రంథముతో సహాసము లేకుండానే ఏదో పిట్ట కథలు చదివి, లేదా ఫోన్లో అక్కడక్కడ వాక్యం విని, గ్రంథములో ఉన్న పట్టుత్వం ఏంటో తెలియకుండా సాగిపోతున్నావా? ఓ సేవకుడా, సేవకురాలు, గ్రంథం చదువు, బైబుల్ చదువు. ఈ బైబుల్ నీకు దొరికినందుకు ఆనందించు. ఈ గ్రంథం, ఈ పరిశుద్ధమైన గ్రంథం నీ చేతిలో ఉన్నందుకు ఆనందించు. అనేకమైన విషయాలు, ఆరని అగ్ని నుంచి తప్పించేది ఈ గ్రంథం. ఇది చదివితే నీకు అర్థమైద్ది. నీ కొరకు, నా కొరకు, మన కొరకు దేవాతి దేవుడు ఈ లోకానికి దాసుని స్వభావం ధరించుకొని, తన్ని తను తగ్గించుకొని, రిక్తునిగా చేసుకొని, మనసులు ఎవరు చూడవల్లని వారిగా మలచబడిన యేసును గురించి నీకు అర్థమైద్ది ఈ గ్రంథం చదివితే. బయట ఎక్కడ ఉండే మాట్లాడితే నీకేం అర్థం కాదు. ఏంటో వీళ్ళకి పిచ్చి పట్టింది అనుకుంటావు,
ఇది ఒక మతం అనుకుంటావు, ఇది మతము కాదు ఓ బిడ్డ, ఇది మార్గం, ఇది పరలోకానికి తీసుకెళ్లే మార్గం, నిత్య జీవానికి నడిపించే మార్గం ఈ గ్రంథం. కాబట్టి గ్రంథాన్ని చదువు. ఇక్కడ గమనించినట్లయితే దేవుని బిడ్డ దీవారాత్రములు ఏం చేయాలంట, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు. అవును, దుఃఖము, కన్నీళ్ళు, వేదన, అర్థం కాని అయోమయ స్థితిలో ఉంటాను. నువ్వు ఈ వాక్యం దగ్గరకు వస్తే ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. నీ హృదయంలో ఉంటున్న దుఃఖం తొలగించబడుతుంది, నీ హృదయము తేలికవుతుంది. దేవుని బిడ్డ నీ హృదయంలో తెలియని ఉల్లాసం, తెలియని ఆనందం, తెలియని ధైర్యం, ఈ బైబుల్ నీకు ధైర్యం ఇస్తుంది. కాబట్టి ఈ బైబుల్ని బట్టి, గ్రంథాన్ని బట్టి దేవుని బిడ్డ ఈ ధర్మశాస్త్రాన్ని బట్టి ఆనందించు. దీవారాత్రములు దాన్ని ధ్యానించాలి, కూర్చోవాలి. నా ప్రభు యొక్క గుణగణాలు గురించి దేవుని బిడ్డ తెలుసుకోవాలి నువ్వు. అందుకనే దావీదు అన్నాడు, దేవుని సన్నిధిలో నేను ఒక వరం అడుగుతున్నాను అని. ఏంటయ్యా ఆ వరం అంటే, నా జీవితకాలం అంతా నీ మందిరంలో నేను గడపాలి అని, నీ ప్రసన్నతను నేను చూడాలని, నువ్వు ఏమై ఉన్నావో నీలో ఉంటున్న లక్షణాలు నేను తెలుసుకోవాలని, నీలో ఉన్న, నువ్వు కలిగి ఉన్న, నువ్వు ఏమై ఉన్నావో అవి నేను తెలుసుకోవటానికి నా జీవితం నీ సన్నిధిలో గడపాలి అని. ఒక అరగంట లేకపోతే వారానికి ఒకటి రెండు సార్లు బైబుల్ దగ్గర కూర్చోటం కాదు, నా జీవితం మొత్తం కూడా నీతో గడపాలి అని ఉంది. నీ గుణాతిశయమును గురించి తెలుసుకోవాలని ఉందయ్యా. భీకరుడా, భయంకరుడా, సత్యస్వరూపి, నిత్య నివాసి నీతో స్నేహం చేయాలని కోరుకున్నాడు రాజు అయినప్పుడు కూడా. రాజుగారు ఎంత సంతోషం అండి, ఆ సింహాసనం, ఆ రాజు వేసుకునే వస్త్రాలు, తినే తిండి కావచ్చు, అవేమీ నాకు సంతోషాన్ని ఇవ్వట్లేదు. నేను ఈ ఇస్రాయేల్ ప్రజలకి నేను రాజుని, కానీ నువ్వు రాజులకి రాజు అయ్యా, నువ్వు ప్రభువులకి ప్రభు అయ్యా, నీ గురించి నేను తెలుసుకోవాలయ్యా ఇంకా అని. దేవుని బిడ్డ ఎంత తెలుసుకున్నావు దేవుని గురించి? ఏమీ తెలియకుండానే అన్నీ తెలుసు అన్నట్లుగా నువ్వు ఉన్నావు కదూ. నువ్వు తెలుసుకోవాల్సింది బోలెడు ఉంది. నువ్వు ఈ లేఖనాలతో స్నేహం చేస్తే నాకు అన్నీ వచ్చని చెప్పవు, నాకు అసలు ఏం రాదని చెప్తావు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ జాగ్రత్తగా మనం గమనించినట్లయితే దీవారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు ఎలా ఉంటాడంట, అతడు నీతి కాలువల యోరన నాటబడినదై ఆకువాడక. వాక్యం చదివి ధ్యానించేవాళ్ళు, ఈ గ్రంథాన్ని ప్రేమించే వాళ్ళ యొక్క జీవితం ఎలా ఉంటుందంటే, ఎండిపోదు, వారి సాక్ష్యం ఎండిపోదు. ఇబ్బందులు, ఇరుకులు, నిరాశలు, అవమానాలు, నిందలు, గలిబిలు అందరికీ వచ్చినట్లు ఇలా కూడా వస్తాయి, మాకు కూడా వస్తాయి, నీకు కూడా వస్తాయి. కానీ వాటిలో నీ జీవితం ఎలా ఉంటుందో తెలుసా? నీ సాక్ష్యం ఎలా ఉంటుందో తెలుసా దేవుని బిడ్డ? నీ కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? నీటి కాలువల యోరన, నీరు లేని చెట్టుకును నీటి కాలువల యోరన నాటబడిన చెట్లకి తేడా ఏంటంటే దేవుని బిడ్డ, ఆ చెట్లు ఎప్పుడు కూడా పచ్చగా ఉంటాయి. ఆ చెట్టుకు నీరు లేదనే భయం ఉండదు. ఆ చెట్టు ఏ సమయంలో పూత పట్టాలో, ఏ సమయంలో పిండి రావాలో, ఏ సమయంలో కాయ రావాలో, ఏ సమయంలో పండాలో, ఎందుకంటే ఆ చెట్టుకి జీవం నీళ్ళు, ఆ చెట్టు బ్రతకటానికి నీళ్ళు. అవును దేవుని బిడ్డ, ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే నీళ్ళు నా ప్రభుకి చూచిన, నా ప్రభు యొక్క వాక్యానికి చూచిన దేవుని బిడ్డ, వాక్యముతో స్నేహం చేసే ప్రతి ఒక్క విశ్వాసి, ప్రతి వ్యక్తి, ప్రతి బిడ్డ జీవితం ఎలా ఉంటుంది అంటే, ఎటువంటి పరిస్థితులైనా, లోకంలో ఎటువంటి కరువు వచ్చినా, ఎటువంటి పరిస్థితులు గుండా లోకం నడిపించబడతన్నా, ప్రభువుని నమ్మిన నువ్వు ఎలా ఉంటావో తెలుసా? పచ్చగా ఉంటావు. ఎప్పుడు నీ సాక్ష్యం, నీ సాక్ష్యంలో మార్పు రాదు, నీ సాక్ష్యం పాడవద్దు, నీ సాక్ష్యం పాడు కాకూడదు. కొంతకాలం ఒక రీతిగా నేను ఇలా అనుకుంటే అలా జరిగింది, అందుకని నేను పడిపోయాను, అందుకనే నేను వదిలిపెట్టాను దేవుని సన్నిధిని, అందుకనే నేను దేవుని పని మానేశాను, అలా ఉండదు. సాగిపోతావు, సాగిపోయేటట్లు చేసిద్ది ఈ వాక్యం. దేవుని బిడ్డలారా, ఎలా అంట, నాటబడిన అనుభవం. ఆ వ్యక్తికి ఏముంటుందంటే, ప్రభుతో స్నేహం చేసే వ్యక్తికి, ధర్మశాస్త్రాన్ని అనుసరించే వ్యక్తికి ఏ అనుభవం ఉంటుందంటే, ఒకప్పుడు నేను అరణ్యంలో ఎలా పడితే అలా జీవించాను, లోకంలో లోకానుసారంగా జీవించాను, నా ఇష్టం వచ్చినట్లు బ్రతికాను. కానీ ఇప్పుడు ఏంటంటే, నేను ఒక నాటబడిన అనుభవం, నాకు ఒక క్రమం ఉంది, నేను క్రమం చొప్పున జీవిస్తాను, నాకు ఒక పద్ధతి ఉంది, నాకు ఒక పద్ధతి ప్రకారం నా ప్రభు నడిపిస్తాడు. ఎలా పడితే అలా మాట్లాడేటట్లు, ఎలా పడితే అలా నడిచేటట్లు, ఎలా పడితే అలా చూసేటట్లు, ఎక్కడ పడితే అక్కడ నిలబడేటట్లు నా ప్రభు చేయనివ్వడు. కాబట్టి నాటబడిన చెట్టు వలె ఈ చెట్టు ధర్మశాస్త్రంతో నువ్వు స్నేహం చేస్తే ఫలాలు ఫలిస్తావు.
ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, ఎన్ని సంవత్సరాలైంది నువ్వు ప్రభువుని తెలుసుకొని? నువ్వొక్కదానివే వస్తున్నావా? నువ్వక్కడవే వస్తున్నావా? వచ్చి వెళ్ళిపోతే ఏదో కార్యాలు జరిగిపోతాయి అనుకుంటున్నావా? వచ్చి వెళ్ళిపోతే పరలోకానికి వెళ్ళిపోతాను అనుకుంటున్నావు? మరి నీ ఇంట్లో వాళ్ళ సంగతి ఏంటి? పరలోకం నీ ఇంట్లో వాళ్ళకు వద్దా? ప్రభు అందరి కొరకు ప్రాణం పెట్టాడు. వచ్చి వెళ్తున్న నువ్వు ఈ ధర్మశాస్త్రంతో సరి అయిన స్నేహం చేస్తే నువ్వు ఫలిస్తావు, నీ కుటుంబాన్ని రక్షించుకుంటావు. నీ కళ్ళ ముందు లోకానుసారంగా పాపంలో ఉన్న వ్యక్తిని చూసినప్పుడు నీ హృదయంలో తెలియని వేదన, తెలియని బాధ. ఈ వ్యక్తుల్ని మార్చాలి, వాక్యం చెప్పాలి, తిప్పాలి, ప్రభు వైపు ఈ పాపం నుంచి వీళ్ళు విడుదల పొందాలి. ప్రభు కొరకు, ప్రభు పనిలో, ప్రభులాగా నేను కూడా నశించిన దాన్ని ఎతికి రక్షించడానికి వచ్చానని ప్రభు చెప్పాడు కదా. నీ చుట్టూ ఎంతమంది నశించిపోతున్నారు, నువ్వు ఏసై బిడవైతే చెప్తున్నావా? ఎవరికైనా ఈ బాధ్యత ఉందా? స్నేహం చేస్తున్నావు వాక్యంతో? దేవుని బిడ్డ, ఈ మాటలు వింటున్నావు, నువ్వు ఎందుకు స్నేహం చేయకూడదు? నీతోనే కదా ప్రభు మాట్లాడు, ఎందుకు హృదయం కఠినం చేసుకున్నావు? అతడు ఎలా ఉంటాడంట, నీటి కాలువలో ఎవరైనా నాటబడినదై ఆకు వాడక తన కాలమునందు ఫలమిచ్చే చెట్టు వలెను ఉంటాడు. అంతేకాదు, అతడు చేయనదంతయు సఫలం. నీ జీవితంలో విఫలం అవటానికి, నష్టపోవటానికి, నువ్వు ఎక్కడ అడుగు పెట్టినా అపజయం పాలవటానికి, నీ ప్రయత్నాలన్నీ కూడా నువ్వు ఆశించినట్లు కాకుండా నీ ప్రయత్నాలన్నీ చల్లా చెదరం అవటానికి కారణం స్నేహించేట్ల వాక్యముతో, వాక్యాన్ని ధ్యానించట్ల. కూర్చో వాక్యం దగ్గర, వాక్యం ఈ ధర్మశాస్త్రం దగ్గర కూర్చో. ఈ ధర్మశాస్త్రం వినటానికి, చదవటానికి, ధ్యానించటానికి, దాని ప్రకారం చేయటానికి తీర్మానం చేసుకుంటావా దేవుని బిడ్డ? ఓ యవ్వన బిడ్డ, యవ్వనస్తుల్ని నడకను సరిచేసేది వాక్యం. వాక్యం చదవకుండా, వాక్యం వినకుండా, వాక్యం నీ చెవుల్లో పండికుండా ఉంటున్న దేవుని బిడ్డ, నీతోనే దేవుడు మాట్లాడుతుంది. నువ్వు కావాలి దేవునికి. కాబట్టి దేవుని బిడ్డ, ఈ మాటలు వింటున్నా నువ్వు దేవుడు నాతో మాట్లాడాడని కలిసి నాతో ప్రార్థన చేస్తావా? ప్రభు వాక్యం అంటే ఇష్టపడేటట్లు, వాక్యం అంటే నీకు అర్థమయ్యేటట్లు, వాక్యం అంటే ఆసక్తి కలిగేటట్లు ప్రభు నిన్ను చేయాలని ఆశపడుతున్నాడు, నిన్ను వాడుకోవాలని ఆశపడుతున్నాడు. వాక్యంతో స్నేహం చేస్తే బలంగా ప్రభు కొరకు నువ్వు నిలబడేటట్లు ప్రభు చేయాలని ఆశపడుతున్నాడు. ప్రార్థన చేద్దామా? మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దేవా, నీకు వందనాలయ్యా. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడా, నెత్తిడగు తండ్రి అయ్యా, పాపుల మార్గం అయ్యా నా తండ్రి, దుష్టుల ఆలోచన, అపహాసకులు కూర్చుని చోటు కూర్చుండక నీ ధర్మశాస్త్రమునందు ఆనందించమన్నావు. అవును ప్రభా, అటువంటి కృప నీ మాటలు వింటున్న ప్రతి బిడ్డకు దయచేయండి అయ్యా. వాక్యం అంటే ఇష్టం ఉండట్లేదు అయ్యా, వాక్యం అంటే చాలామందికి నిద్ర రావటం, వాక్యం చదవటం అంటే రేపు చదువుదాంలే అనుకోవటం. ఇలాగ దుష్టుడు వాక్యం చదవకుండా నీ బిడ్డల్లో పనిచేస్తున్నాడు. నీ మాటలు వింటున్న ప్రతి బిడ్డ వాక్యంతో స్నేహించేయటానికి, వారి జీవితాలు ఫలించటానికి, వారు చేసే ప్రతి ప్రయత్నం సఫలం అవటానికి సహాయం చేయండి ప్రభా. ఈ జీవపు నీ మాటలు నీ బిడ్డలందరూ చదవాలి, వినాలి, దీవించబడాలి ప్రభా. అయ్యా, అటువంటి కృప ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డని దర్శించమని, అలాంటి కృపతో నింపమని ఈ చిన్న ప్రార్థన యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. మీ అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక, ఆమేన్. మీ ప్రార్థన అవసరతల కోసం మా ఫోన్ నంబర్స్ 9949328016 మరి ఒక నెంబర్ 9290095301. అందరికీ వందనాలు.